రాజమహేంద్రవరం నగరాన్ని గ్రీన్ సిటీగా మార్పు చేసే లక్ష్యంతోనే చేపట్టిన యువత హరిత గో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఎంపీ భారత్ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చెల్లిబోయిన వేణుగోపాల్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువత హరిత గో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ హాజరై స్థానిక మోరంపూడి వద్ద నూతనంగా నిర్మించిన రోడ్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని గ్రీన్ సిటీగా మార్పు చేసే లక్ష్యంతో ఎంపీ భరత్రామ్ చేపట్టిన యువత హరిత కార్యక్రమం స్ఫూర్తిదాయకమని, ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని, మానవ మనుగడకు అవసరమైన రీతిలో భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్రామ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త కిషోర్, నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కంబాల చెరువు పార్కులో నిర్మించిన నూతన డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్, తుమ్మలోవలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, ఆవలో ఆధునిక జంతు వధశాల, సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, నగరపాలక సంస్థ కొత్త వెబ్సైట్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి రూరల్ పరిధిలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, టీడీపీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్, వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు హాజరయ్యారు. ఏదైతే అందులో తీసుకున్న కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్న 12 కార్పొరేషన్లు, 13 కార్పొరేషన్లకి, అలాగే ఉన్న 59 మున్సిపాలిటీకి మొత్తం 130 అన్నిటికీ కూడా ఏ ఎక్కడ చేయాలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక కార్యక్రమం కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఎలక్టెడ్ అయిన మున్సిపల్ చైర్మన్లకి, మేయర్స్కి, డిప్యూటీ మేయర్కి, వైస్ చైర్మన్కి రేపు 31 తారీఖు నాడు వాళ్ళందరికీ వర్క్షాప్ను కూడా విజయవాడలో 2 డేస్ వర్క్షాప్ కూడా పెడుతున్నాం.